నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కేంద్రంపై విరుచుకుపడిన మంత్రి ఆర్మీ యువతకు సెక్యూరిటీ ఉద్యోగాలు ఇస్తారన్న కేంద్ర మంత్రులపై ఫైర్ అయిన కేటీఆర్ కొల్చారం మండలంలో పర్యటించిన కలెక్టర్ తెలంగాణలో జరిగిన అభివృద్ధి మరి ఎక్కడా లేదన్న హరీష్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్ వీరారెడ్డి రామయ్యంపేట మండలంలో పోలీసుల అవగాహన కార్యక్రమం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్ఐ రాజేష్ అగ్నిపథ్ పథకంతో యువతను సెక్యూరిటీ గార్డులుగా నియామకం చేస్తారని నిలదీశారు మంత్రి కేటీఆర్. యువతను డ్రైవర్లు ఎలక్ట్రీషియన్లు బార్బర్లు వాషర్మెన్లు ఉపాధి పొందవచ్చునని కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీజీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని బీజేపీ నాయకులను కాకుండా యువతను నిందిస్తున్నారని ట్విట్టర్ వేదికగా నిలదీశారు మంత్రి కేటీఆర్. 7 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా జరగలేదని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ లు అన్నారు. కొల్చారం మండలం వైమాందాపూర్ ఎనగండ్ల గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. వైమాందాపూర్ గ్రామంలో క్రీడా మైదానాన్ని కలెక్టర్ హరీష్ లాంఛనంగా ప్రారంభించారు. కొల్చారం మండలం వైమాందాపూర్ ఎనగండ్ల గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. వైమాందాపూర్ గ్రామంలో క్రీడా మైదానాన్ని కలెక్టర్ హరీష్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులు యువకులతో కలెక్టర్ హరీష్ వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. అనంతరం హరీష్ ప్రతిమా సింగ్ లు మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఎనగండ్ల గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని నర్సరీని సందర్శించి కలెక్టర్ హరీష్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ దమ్మన్న గారి వీరారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కలెక్టర్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పేరుల్లో విష్ణువర్ధన్ రెడ్డిని ఎంపీపీ మంజులను శాలువాతో సన్మానించారు. ఇదే స్ఫూర్తితో గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం ఎనగండ్ల సర్పంచ్ వీరారెడ్డి గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్ త్రవ్వకాలలో చేపట్టడం ద్వారా రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారిందని కలెక్టర్ హరీష్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందిస్తూ ఏ గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నాయో వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. అనంతరం కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ 7 సంవత్సరాల్లో గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల, ఎంపీడీఓ ప్రవీణ్, ఏపీఓ మహిపాల్ రెడ్డి, సర్పంచ్లు విష్ణువర్ధన్ రెడ్డి, వీరారెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. క్రిమిటోరియం ఉంది, అన్ని చోట్ల క్రిమిటోరియం ఉంది. ఎప్పుడు లేదు, ఎప్పుడు నేనైతే ఊహించలేదు. 2009 నుంచి పనిచేస్తున్న ఈ 5 వచ్చాయి. ఇంకా నెక్స్ట్ ఉన్నది ఏంటంటే ప్రాబ్లమ్, మీరు అన్నట్లు డ్రైనేజ్ ఉండొచ్చు. రోడ్స్ కూడా బై అండ్ లార్జ్ సిమెంట్ రోడ్లు చాలా ఏ విలేజ్ కన్నా ఉన్నాయి. బస్ బై అండ్ లార్జ్ ఉన్నాయి. చిన్న చిన్న ఒకటి రెండు సమస్యలు ఉన్నాయి. అది ముఖ్యంగా సర్పంచ్లు అండ్ మిగతా మన ఉంటారు కదా జెడ్పీటీసీలు ఎంపీపీలు కొద్దిగా పాజిటివ్ గా ఉంటే అవి కూడా అయిపోతాయి. 5-6 ఇయర్స్ లో ఇంత అన్ని ఒకటే సంవత్సరం కావాలి. వన్ బై వన్ ఇప్పుడు ఈ ఫేజ్ లో 7 సంవత్సరాలు అయితే ఎక్కడ నేను వేరే స్టేట్ ఉన్నా మా స్టేట్ లో ఎక్కడ లేదు. సో బాగా అవుతుంది. మీరేం చేయాలంటే నెక్స్ట్ ఆల్రెడీ మేము మొన్న లాస్ట్ వీక్ మీటింగ్ తీసుకున్నాం. భగీరథ పనులు అని ఎక్కడెక్కడైతే ఉందో అన్ని చోట్ల కాలేదు, కొన్ని చోట్ల అయినట్టు ఆ డేటా ఇస్తే వాళ్ళని పిలిపిస్తాం. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని పిలిపించి చేపిస్తాం. నేను చెప్పినా ఆల్రెడీ అప్పుడు కూడా చెప్పేసాను. బాగానే ఉంది, బట్ ఇదేంటంటే నెక్స్ట్ వాడుకలోకి తేవాలి. మీ పల్లె ప్రకృతి వనం కానీ క్రీడా ప్రాంగణం కానీ వాడుకలు తెస్తే యూత్ ఆడుతుంటే బాగుంటుంది. స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేస్తే. సో విలేజ్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ మున్సిపాలిటీస్ కంటే అందుకనే విలేజెస్ ఎక్కడ ప్రతి మున్సిపాలిటీలో ఇట్లా ఇన్ని ఫెసిలిటీస్. కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. సోమవారం కూడా జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష ప్రారంభమైంది. కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. ఉన్కి సోచ్ కా ఔర్ ఉన్కి ఇచ్ఛా కా అపమాన్ నహీ, హమ్ సర్కార్ సే పూచ్నా చాహతే, జో హమారే దేశ్ కే పెహలే సిడిఎస్ థే, क्या उनकी सोच और उनकी इच्छा का यह अपमान अग्निपथ स्कीम नहीं है? हम सरकार से यह पूछना चाहते हैं। जनरल विपिन रावत ने यह कहा इस इंटरव्यू में और मैं आपको बताना चाहता हूं, पढ़ करके सुना रहा हूं। हम सैनिकों को भर्ती करते हैं और उन्हें शुरू के वर्षों में सियाचिन, द्रास, गुरेज जैसे स्थानों पर, घर से दूर कठिन स्थानों पर भेजते हैं और उन्हें यंग एज में ही रिटायर कर देते हैं, जिन्हें बहुत थोड़ी सी 18,000 रुपए के लगभग पेंशन दी जाती है, फिर वो दूसरी नौकरी ढूंढते हैं। मैं चाहता हूं कि वो लोग पूरी नौकरी करें 58 साल की उम्र तक,
ये जनरल बिपिन रावत की खुद का इंटरव्यू है, उनके शायद आखिरी के महीनों के अंदर उनका ये इंटरव्यू है। और यही नहीं, सिर्फ उन्होंने सैनिकों के लिए नहीं बल्कि उन्होंने सीनियर ऑफिसर्स के भी रिटायरमेंट एज उन्होंने कहा 59 इयर्स होना चाहिए, जनरल्स का 60 इयर्स का होना चाहिए। तो जब जनरल बिपिन रावत जैसे हमारे, उनसे ज्यादा तो कोई भी नहीं कह सकते कि क्वालिफाइड है। कल हमारे तीनों हमारे सेनाओं के अध्यक्षों ने बयान दिया, तो क्या वो सभी के सभी जनरल बिपिन रावत की सोच के खिलाफ में जा रहे हैं? आज हम सरकार से पूछते हैं कि क्या उन्होंने जो सर्कुलर और जो बिपिन रावत जी की जो सोच थी उसको क्या अनुसरण करने की कोशिश करी? जब हमारे सेना के अभी के सर्विंग जनरल्स, पुराने जनरल्स, बहुत सारे लोग, जितने भी विशेषज्ञ हैं, सब ये कहते हैं कि इतनी जल्दी रिटायर नहीं करना चाहिए, तो सरकार ने 17 वर्ष में जो रिटायर होते थे उसकी जगह अब 4 वर्ष में रिटायर करने, जिसमें ये कहते थे कि इनको 58 वर्ष तक के इनको रिटायर करना चाहिए, अब जो है सरकार उनको मात्र 21 वर्ष के ऊपर रिटायर कर रही है, तो इससे ज्यादा शर्म की बात नहीं हो सकती है। బ్రహీచ్ జిల్లాలోని లక్ష్మణ్పు సమీపంలో శంకర్పురు గ్రామంలో బాద్షా రుబీనా జంట వివాహం ఘనంగా జరిగింది. ఆ తర్వాత నిర్వహించే భారత్కు బాద్షా కుటుంబ సభ్యులు వధువరులను అందులో కూర్చోబెట్టి ఊరేగించారు. మొదట బుల్డోజర్ను విచిత్రంగా చూసిన భారత్ అని తెలుసుకుని గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. మరికొందరు అయితే బుల్డోజర్ బాబాకి జై అంటూ సీఎం యోగికి జై కొట్టారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దేశంలో మరోసారి 12,000కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 12,781 కోవిడ్ కేసులు రాగా 18 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. మొత్తం కేసుల్లో మహారాష్ట్ర నుంచి 4,000 కేసులు, కేరళ నుంచి 2,700 కేసులు, ఢిల్లీ నుంచి 1,500కు పైగా కేసులు నమోదయ్యాయి. 4 నెలల గరిష్టానికి వీక్లీ పాజిటివిటీ రేటు చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 4.32% పెరగగా వీక్లీ పాజిటివిటీ రేటు 2.62% ఎగబాకింది. గత వారం రోజుల్లో 80,000కు పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ అలీఘర్ సమీపంలో డ్రైనేజీలో బైక్ పడిపోయిన వీడియో వైరల్ గా మారింది. బైక్ పై ఉన్న పోలీస్ అధికారి దయానంద్, అతని భార్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నీట మునిగిన రహదారిపై వరద పోయేందుకు డ్రైనేజీ తెరిచినట్లు తెలిపారు దయానంద్. ఫ్రంట్ వీల్ కి ఏదో తగిలి బైక్ అమాంతం లేచి బోర్లా పడింది. బైక్ డ్రైనేజీలో కొట్టుకుపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. अब मैं यहाँ स्कूटी रोकने लगा, पता पड़ानी के यहाँ नाला है और स्कूटी पहले गई और हम दोनों भी नाले में चले गए, हम डूबने लगे। एक बार हम ऊपर आए, जैसे ही पानी में ऊपर आते हैं, लोग बाग यहाँ काफ़ी लोग खड़े थे बेचारे, उन लोगों ने काफ़ी मदद से मैंने ये स्लब पकड़ ली, घरवाली का हाथ पकड़ रखा था, लोग बाग टूट के पड़े, उन्होंने बेचारों ने मदद करके हमको निकाला. మానేరు నది నుంచి 100 కోట్ల విలువైన ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే పెద్దాపురం రాజిరెడ్డి తనయుడు గొట్టిముగ్గుల సురేష్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మానేరు డ్యాం పై పూర్తిగా స్థాయిలో చెక్ డ్యాంలు పూర్తి కాకముందే ఇసుక తరలించేందుకు 19 ప్రభుత్వం ఇసుక రీచ్లకు పర్మిషన్ ఇచ్చిందని ఆరోపించారు. అయితే సర్కారు అనుమతులకు మించి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ మూడు మండలాలకు సంబంధించి దగ్గర దగ్గర 19 ఇసుక రీచ్లు టెండర్ కాల్ చేసిన తర్వాత ఎంత యథేచ్ఛగా దోపిడీ జరుగుతుందో మీ ముందుకు తీసుకొస్తున్నా. అంటే అఫీషియల్గా కాల్ చేసిన అమౌంటే 100 కోట్ల పైన ఉన్నది, కానీ దాదాపు ఒక 5 రెట్లు ఎక్కువ తీసుకుపోతున్నారు. అంటే 500 కోట్ల పైననే ఇక్కడ నుంచి ఇసుక తరలింపబడుతున్నది. ఎమ్మెల్యే గారు దాసరి మనరెడ్డి గారికి పట్టదు, మాజీ ఎమ్మెల్యే గారేమో ఏది విజయరామనారావు గారేమో ఆ మధ్యలో ఈ టెండర్ కాల్ చేసే ముందు ఇక్కడ వచ్చి ఇసుక రీచ్లేమో అన్నీ విజిట్ చేసిపోయింది, రైట్? విజిట్ చేసిపోయినాక మరి ఇప్పుడేమో కామ్ ఉంటున్నారు మీరు, అన్యాయం జరుగుతలేరంటున్నా, లేకపోతే అన్నీ సక్రమంగా జరుగుతున్నాయన్నట్ట? ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు? మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి, మన వనరులు, మనకు సంబంధించి, మనకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? అధికారులు కూడా మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ శాంక్ కమిటీ అని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీరు చేసినటువంటి కమిటీ ఈ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చుకుంటూ ప్రజలను ఎందుకు, ఈ ప్రాంతాన్ని ఎందుకు అన్యాయం చేస్తున్నారు? నార్సింగి మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సబితా రవీందర్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, పలు సంస్థలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
నర్సింగి మండలంలో గ్రామ సభ నిర్వహించారు. అనంతరం వల్లూరు సర్పంచ్ మహేశ్వరి నరేష్ మాట్లాడుతూ, గ్రామంలో ఉన్నత పాఠశాలలో 67 మంది విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడు ఉండడంతో విద్యా బోధనకు ఇబ్బంది కలుగుతుందని, ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని ఆమె అధికారులను కోరారు. ఏఎస్ఐ శంకర్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం, అదేవిధంగా సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. అత్యాశకు పోయి ఇబ్బందులకు గురి కావద్దని, సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారు. ఎంపీపీ సబితా రవీందర్ మాట్లాడుతూ, 3 నెలలకు ఒకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశానికి అధికారులు తప్పకుండా సమయపాలన పాటించాలని, ఎవరైనా అధికారులు సమయపాలన పాటించకపోవడంతో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆనంద్ మేరీ, ఎంఈఓ బుచ్చయారాయక్, ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత శంకర్, ఈజీఎస్ ఏపీఓ ఈశ్వరమ్మ, సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎర్రం అశోక్ గుప్తతో పాటు వివిధ శాఖల అధికారులు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. శంఖాపూరు, పెద్దతాండ, షేర్పల్లి ప్రైమరీ స్కూల్, ఈ 3 పాఠశాలలో గౌరవ సర్పంచ్ గారు కావచ్చు, గౌరవ ఎస్ఎస్సీ చైర్మన్ కావచ్చు వర్క్ చేయడానికి గౌరవ కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగింది. 30 లక్షల కంటే ఎక్కువటువంటి పాఠశాలలు ప్రైమరీ స్కూల్ నార్సింగి, ప్రైమరీ హై స్కూల్స్ నార్సింగి, జడ్పీ హై స్కూలు షేర్పల్లి, ఇవి టెండర్ ప్రక్రియ ద్వారా స్టార్ట్ అవుతాయి. ఇవి కూడా మనకు ఆల్మోస్ట్ గా జస్ట్ 1 వీక్ లోపల ఇవి కూడా అనుమతి వచ్చిన అవకాశం ఉంది. కూడా ఇక్కడ గౌరవ సర్పంచ్ గారికి, చైర్మన్ లకి, ఎంపీటీసీలకి ఒక మనవి ఏంటంటే, మంచి అవకాశం ప్రభుత్వ బడులను ప్రైవేట్ నీటిగా తయారు చేయడానికి ప్రభుత్వం ఏదైతే మన ఆశిస్తుందో అది చేయడానికి మంచి అవకాశం. దయచేసి ఈ 6 పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులందరూ కూడా, మన సర్పంచ్లు కూడా ఎలాంటి దేశజాలకు పోకుండా వర్క్ కంప్లీట్ చేసేటువంటి బాధ్యత కంప్లీట్ గా ఈరోజు సర్పంచ్ పైన ఉంది. ఇప్పుడు మాకు మా డైరెక్టర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కూడా డీసీస్తాం మేడం, 2 o'clock నుంచి ఇప్పటి వరకు అక్కడ కూడా కంప్లీట్ రెస్పాన్సిబుల్ సర్పంచ్ ప్రధాన ఉపాధ్యాయులు బాధ్యత, బడిని బాగు చేసుకోవడం మన ప్రధాన బాధ్యత. సమావేశానికి విచ్చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, అలాగే పత్రికా మిత్రులు, అలాగే ఈ రోజు మనకి సైబర్ క్రైమ్ గురించి ఇంకా కొన్ని కార్యక్రమాల గురించి చెప్పారు పోలీస్ శాఖ వారు కూడా, వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మనము ప్రతిసారి నేను అదే చెప్తున్నా, ఖచ్చితంగా టైం పాటించండి. 3 నెలలకు ఒకసారి అయ్యే ఈ సమావేశంలో ఖచ్చితంగా మనం 2.5 పెట్టుకున్నాము, 3 గంటలకు స్టార్ట్ అయింది. ఖచ్చితంగా అందరూ గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా టైంకి వచ్చి, మనం తొందరగా మీరు టైం కోసం మనం కూడా తొందరగా కంప్లీట్ చేసుకుని బయటపడవచ్చు. కాబట్టి ఇంకోటి, సర్పంచులు ఏదన్నా ఉంటే బయట చెప్పడం కాదు, మనకి ఇది మీరు ఎందుకు చెప్తారు జనరల్ బాడీలో అనడానికి కూడా ఎవరికి రైట్స్ లేవు. మీకు ఇది మంచి సభ కాబట్టి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ సభా దృష్టికి తీసుకురండి, మనం సాల్వ్ చేసుకుందాం. అంతేగాని ఎవరు అన్నారని మీరు మాత్రం బయట కాదు ఇక్కడే చెప్పండి, మా సమక్షంలో చెప్పండి, మనం క్లియర్ చేసుకుందాం. మీరు చేసేది అదేదో కంప్లీట్ గా మళ్ళీ అందులో అందరికి అన్ని డిపార్ట్మెంట్స్ ఇవ్వట్లేదు. ఇంకోసారి మాత్రం టేబుల్ మీద తీసుకొచ్చి, ఆ రోజు తీసుకొచ్చినా మీరు తీసుకోకండి, టేబుల్ మీద తీసుకొచ్చి పెడితే మాత్రం తీసుకోవడం జరగదు. అధికారులు దయచేసి గమనించండి, మీ డిపార్ట్మెంట్ ఏ ప్రగతి నివేదిక ఉన్నా కానీ ఖచ్చితంగా 2-3 డేస్ ముందు మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మేము దాని మీద చూసుకొని మేము ఇక్కడ సభ దృష్టిలో మాట్లాడగలుగుతాం. టైంకి తీసుకొస్తే మాత్రం కరెక్ట్ కాదు, ఇది ఇంకోసారి జరగకుండా చూసుకోండి. ఈ సమావేశాన్ని అందరూ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజాంపేట మండల కేంద్రంలోని పలు విత్తన దుకాణాల్లో విత్తనాలను సేకరించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి సతీష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విత్తన దుకాణాల్లో సేకరించిన విత్తనాలు ల్యాబ్ కు పంపించడం జరిగిందన్నారు. అందులో ఉన్న విత్తనాలు నకిలీ అని తెలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా కొనుగోలు చేసిన విత్తనాలకు సీడ్ బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సతీష్, రైతు సమన్వయ విలేజ్ కోఆర్డినేటర్ చంద్రయ్య, రైతులు సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. పలు విత్తన దుకాణాల్లో విత్తన నమూనాలు సేకరించి విత్తన పరీక్ష నిమిత్తము ఆ జర్మినేషన్ను టెస్టింగ్ కోసము ల్యాబ్కు పంపడం జరుగుతుంది. తర్వాత దీని ద్వారా ఏంటంటే, మనకిప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న విత్తనాలు అనేది ఆ జర్మినేషన్ నిర్దేశిత ప్రామాణికం ప్రకారము దాని జర్మినేషన్ పర్సంటేజ్ మనకు వస్తుంది. ఒకవేళ ల్యాబ్లో కూడా మనకు జర్మినేషన్ స్టాండర్డ్ జర్మినేషన్ కంటే తక్కువ ఉందని తేలితే ఈ విత్తన కంపెనీ మీద
వీళ్ళ మీద విత్తన చట్టం ప్రకారము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే విత్తన డీలర్లందరూ కూడా రైతులకు ఈ వానాకాలం నాణ్యమైన విత్తనాలు అందించాలని, కల్తీ విత్తనాలకు తావు లేకుండా చూడాలని చెప్పడం జరిగింది. ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మినట్లయితే మా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా హెచ్చరించడం జరిగింది. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాలలో రైతులు రోడ్డెక్కారు. చెరుకు ఫ్యాక్టరీ దర్పించాలంటూ ధర్నాకు దిగారు. మంత్రి కేటీఆర్ కాన్వాయ్పై చెప్పులు విసిరారనే అభియోగంతో రైతులపై కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. వెంటనే వారిపై ఉన్న కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సంఘం నాయకులు మామిడి నారెడ్డి గారు వారు ఎన్నో నిరసన కార్యక్రమం భాగంగా చెప్పు విసిరడంపై వారిని అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపి వారిని తప్పుడు కేసులు పెట్టి నిర్బంధించిన శుభ సందర్భంగా మరియు మన జిల్లా రైతు వేదిక రైతు అధ్యక్షులు అన్న తిరుపతి గారు జగిత్యాల జిల్లాలో నిన్న శాంతియుతంగా ధర్నా చేపట్టడం జరిగింది. ఆ శాంతియుత ధర్నాలో పోలీసులు అతి ఉత్సాహం చూపి వారిని అమానుషంగా ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. వారిని విచారిస్తున్న రైతంగా వారిపై దాడి చేసి వారిపై తప్పుడు కేసులు బనాయించి వారిని అక్రమంగా అరెస్టు చేసినందుకు ఈరోజు మన ఇటికల్ గ్రామంలో వారికి నిరసనగా మేము ఈరోజు మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ అంబులెన్స్ సర్వీస్ను రామాయంపేట ఎస్ఐ రాజేష్ ప్రారంభించారు. నిరుపేదలకు గ్రామీణ స్థాయిలో సేవలు అందించేందుకు గాను ధన్వంతరి అండ్ సేవా ఫౌండేషన్ సహకారంతో గ్రామ అంబులెన్స్ని ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాన్ని గ్రామీణ ప్రజలు ఉపయోగించుకోవాలని రాజేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో ది యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఫౌండేషన్ అధ్యక్షులు నరేష్, జనరల్ సెక్రటరీ రవి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఏమనగా ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే లక్ష్మాపూర్ లో గ్రాంబులెన్స్ అంటే మారుమూల గ్రామాల్లో ఈ గ్రాంబులెన్స్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే అత్యవసర పరిస్థితుల్లో రామపేట ఫోన్ చేసి వచ్చడానికి టైం పడుతుంది. అదే ఇది అనేది ఊర్లో ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల గ్రామాలకు తొందరగా వెళ్ళి వీలైన మందిని తొందరగా హాస్పిటల్ చేరుస్తుంది, ప్రాణాలను కాపాడుతుంది. అలాగే మాకు ఈ గ్రాంబులెన్స్ ఇదే మూడో గ్రాంబులెన్స్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం వాత ప్రకాష్ సార్ గారికి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ అంబులెన్స్ అనేది మేము మొన్న కాటినేశ్వరు రాజాపూర్ విలేజ్ లో పెట్టినప్పుడు మా ముంగడి నుంచి వెళ్ళింది. ఆ రోజు సీఏ గారు డిస్కస్ చేశారు, అరే బాగున్నది ఎవరిది కాన్సెప్ట్ అంటే పోసారని వాళ్ళు ఎన్జిఓలో సహకారంతో పెడుతున్నారు సార్ అని చెప్పింది. అరే మన దగ్గర కూడా చేస్తే బాగుంటుందని మేము మొన్ననే ఒక లాస్ట్ 15-20 డేస్ బ్యాక్ డిస్కస్ చేస్తున్నాము. లక్కీగా ఈరోజు ప్రకాష్ సార్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడము చాలా ఆనందంగా ఉంది. అంటే నేను ఆ రోజు కూడా తెలుసుకున్నా లో కాస్ట్ ఓన్లీ ఫ్యూయల్ భరించుకుంటే చాలు మన ఎక్కడికంటే అక్కడికి డెస్టినేషన్ చేరుస్తారని. ఇందాక నా బ్రదర్ అన్నట్టు లోకల్లో అప్పుడప్పుడు అంబులెన్స్ అనేది రీచ్ అవ్వడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ కంజెస్టెడ్ రోడ్లలో కూడా ఈజీగా వెళ్తుంది. ఈవెన్ పేషెంటు ఒక అంబులెన్స్ వెళ్ళని చిన్న సందిలో ఉన్నా కానీ మనం ఈజీగా వెళ్ళి తీసుకుపోవడానికి అనుగుణంగా ఉంటుంది. మళ్ళా మనం అంటే ఈవెన్ పేదవాళ్ళు కూడా భరించే విధంగా ఏదైతే ఖర్చు ఉన్నదో అది ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఎవరైతే దీనికి సహకరించారో వాసప్రకట్ గారు మిగతా ఎవరైనా విలేజ్కు సంబంధించిన ఎవరైనా సరే నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈవెన్ ఒక సొసైటీకి కాకుండా ఒక ఇంటికి కూడా కావాల్సిందే అది. ఎవరైతే ఇంట్లో యాక్టివ్ పార్టిసిపెంట్ ఎవరైతే యూత్ వాళ్ళ కొడుకు కావచ్చు అమ్మాయి కావచ్చు చదువుకొని ప్రయోజకులు అయితే ఒక ఇల్లు అభివృద్ధి అంతా ఇల్లు ద్వారా గ్రామం గ్రామం ద్వారా మండలము రాష్ట్రము అందరూ హ్యాపీగా ఉంటారు. అంటే మార్పు అనేది ఎక్కడ నుంచి మొదలు కావాలో అక్కడ మొదలైతే 100% అందరూ హ్యాపీగా ఉంటారు, సక్సెస్ ఉంటుంది. సో నేను ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో రామాయంపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు రామాయంపేట ఎస్ఐ రాజేష్ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు ఫోన్లు చేస్తున్నట్లయితే తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వొద్దని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు సూచించారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని ఎస్ఐ రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్యాములతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎంత అవగాహన కల్పించినా జనాలు ఏంటంటే అత్యాశకు పోయి వచ్చిన లింకులు క్లిక్ చేయడము లేకపోతే ఓటీపీ అడగంగానే చెప్పడము బ్యాంక్ కేవైసీ అప్డేట్ చేయడం నిజంగానే బ్యాంక్ నుంచి చేస్తున్నారేమో అనే అపోహల వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ చేయడము లేకపోతే అమ్మాయిలు వాట్సాప్ న్యూడ్ కాల్స్ చేసి వాళ్ళని ఎదుటి వాళ్ళని తెచ్చబట్టి వాళ్ళని కూడా న్యూడ్గా మార్చిన తర్వాత బ్లాక్మెయిల్ చేయడము ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లు క్రియేట్ చేసి డబ్బులు అడగడము లేకపోతే అమౌంట్ మీరు ఇంత కడితే మీకు కౌన్మనిగా కరోడపతి నుంచి ఇట్లా ఆఫర్ వచ్చింది మీరు ఒక 5 లక్షలు డిపాజిట్ చేసి 1 కోటి రూపాయల లాటరీ వస్తుందని మభ్య పెట్టడము ఇంకేంటంటే ఓఎల్ఎక్స్లో ఒక 70,000 బండిని 30,000 ఇస్తాము ఆర్మీ వాళ్ళం అని చెప్పేసి ఫేక్ ఐడి కార్డు చూపెట్టి ఎదుటి వ్యక్తిని ప్రలోభపరిచేందుకు చాలా రకాల సోర్సెస్ వాడుతున్నాం. అంతకుముందు జమానాలు ఎట్లున్నాయి అంటే ఒక దొంగతనం చేయాలంటే చాలా కష్టపడాలి. దొంగతనం అంటే చిన్న విషయం కాదు, వాడు రావాలి, రెక్కి చేసుకోవాలి, ఆడ ఉన్న పరిస్థితులను బట్టి అందరికి కన్నా వాడకుండా ఎవరికి దొరకకుండా పనిచేసుకోవాలి. కానీ ఇప్పుడు అట్లా లేదు. ప్రజెంట్ సినారీ ఎట్లయిందంటే క్రైమ్ అనేది ప్యాటర్న్ మారింది. మేము రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నామంటే ఎంత అవేర్నెస్ చేసినా కానీ క్రైమ్ అనేది కంట్రోల్ అవ్వడం కొద్దిగా కష్టమవుతుంది. కాబట్టి మేము రిపీటెడ్గా చెప్తున్నాం, ఈయన ఏదో పక్కకు పెట్టేసి మళ్ళీ రేపు పొద్దున కాలేస్తే గుడ్డిగా మళ్ళీ అదే తప్పు చేయొద్దనే ఉద్దేశంతో రిపీటెడ్గా చెప్పడం. ఎవరి గురించి చెప్పేది, చిన్న తప్పిదమ్మ అనేది మీ జీవితాలు రోడ్డు మీద పడి మీ కుటుంబ సభ్యులు ఆగమవుతారనే ఉద్దేశంతో మేము చెప్పేది. ఇంకోటి ఏంటంటే ఎవడు కూడా రోడ్డు మీద ఎక్కేటోడు యాక్సిడెంట్ అవుతుంది అని ఎక్కడు, నేనైనా నువ్వైనా ఇంకెవడైనా నేను తీసుమరుగానే ఎక్కుతాను. కానీ ఇన్సిడెంట్ అనేది మన చేతి ఉండదు. వన్స్ రోడ్డు మీద పోయినామంటే మన చేతిలో ఉండదు రోడ్ అనేది. రోడ్డు ఆడ గుంతుండొచ్చు, లేకపోతే అపోజిట్ రోడ్ డ్రంకన్ కండిషన్లు వస్తుండొచ్చు. ఇవాల్టితో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర 100వ రోజుకు చేరుకుంది. ఖమ్మం జిల్లాలో పాదయాత్ర ముగించుకుని సూర్యాపేట జిల్లాలో అడుగుపెట్టారు షర్మిల. కోదాడ నియోజకవర్గంలో 100వ రోజు పాదయాత్ర కొనసాగించనున్నారు. సూర్యాపేట జిల్లాలో అడుగుపెడుతున్న సందర్భంగా కోదాడ షర్మిలకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భోజగూడెం తామరబండ పాలెం మీదుగా షర్మిల పాదయాత్ర జరిగింది. కోదాడలో భారీ బహిరంగ సభకు నిర్వహించారు వైఎస్ షర్మిల. సోనియా రాహుల్ గాంధీలపై బీజేపీ ఈడీ కేసులను వ్యతిరేకిస్తూ సంగారెడ్డిలో డీసీసీ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులపై వివిధ రకాల కేసులు పెట్టి నిషేధించడం సమంజసం కాదన్నారు. రానున్న ఎన్నికల్లో దేశ ప్రజలు సరైన బుద్ధి చెప్పక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చర్యల ఆంజనేయులు, యూత్ కాంగ్రెస్ కూన సంతోష్, మండల అధ్యక్షులు బుచ్చిరాములు, పట్టణ అధ్యక్షులు జార్జ్ కాంగ్రెస్ కౌన్సిలర్లు వెంకటరాజు, నాగరాజు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దశరథ్, ఇతర కాంగ్రెస్ నాయకులు యాదయ్య, తాహేర్, అనసూయ, కూన అంజీ, బండి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ చేస్తున్న అరాచకమైన నిరసన దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్ష కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరి పిసిసి కార్యదర్శి అలాగే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని అదనపు జిల్లా కలెక్టర్ వీరారెడ్డి నిర్వహించారు. అర్జీదారులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ వినతులతో కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. భూ సమస్యలు, పెన్షన్లు, అక్రమ నిర్మాణాలు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను సత్వరమే సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ చూపాలని ఆదేశించారు. అదేవిధంగా పుల్కల్ మండలం శివంపేట గ్రామానికి చెందిన బుర్రా శివ సంజీవయ్య తన ఇంటి ముందు తన సోదరుడు ఇంటికి వెళ్లే దారిలో నిర్మాణం చేపట్టడంతో ఇబ్బందికరంగా మారిందని, గత 6 నెలల నుంచి అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా యొక్క సమస్య ఏమనగా, నేను నా జాగల మా తమ్ముడు 15 ఫీట్లు నా జాగల నాకు నా ఇంటికి ఆనిచ్చి ఇల్లు నిర్మిస్తున్నాడు. నాకు దారి లేకుండా బంద్ చేసినాడు దారి. నేను ఇప్పుడు దారి వెళ్ళడానికి దారి లేదు. గవర్నమెంట్ మోరు మీదకెళ్ళి ఇల్లు కట్టినాడు. గవర్నమెంట్ హ్యాండ్ పంపు బోరు లోపల వేసుకున్నాడు, రూమ్ లోపల ఎలక్ట్రికల్ పోల్ తీసేసినాడు, ప్లస్ మన రోడ్డు మీద పిల్లర్ వేసినాడు. ఇంటికి పోవడానికి దారి లేకుండా చేసినాడు. గత మార్చి నుంచి తిరుగుతున్నాను. డిపిఓ గారికి కలిచాను, కలెక్టర్కు కలిచాను, ఎంపీఓకు కలిచాను, అన్ని లెటర్స్ ఇచ్చుకుంటా పోతున్నా. ఇప్పటి వరకు ఏడునొప్పని అక్కడనే ఉంది. అధికారుల నిర్లక్ష్యము ఇంతవరకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాడు కలెక్టర్ గారు? కలెక్టర్ ఏం చెప్పారంటే తొందరగా యాక్షన్ తీసుకోండి, 1 వీక్ లోపల ఈయనది కంప్లీట్ చేయండి అని చెప్పారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కేంద్రంపై విరుచుకుపడిన మంత్రి. ఆర్మీ యువతకు సెక్యూరిటీ ఉద్యోగాలు ఇస్తానన్న కేంద్ర మంత్రులపై ఫైర్ అయిన కేటీఆర్. కొల్చారం మండలంలో పర్యటించిన కలెక్టర్. తెలంగాణలో జరిగిన అభివృద్ధి మరి ఎక్కడా లేదన్న హరీష్. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్ వీరారెడ్డి. రామయ్యంపేట మండలంలో పోలీసుల అవగాహన కార్యక్రమం. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్ఐ రాజేష్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.